పార్కి దూరుతున్నావు పెడదా అని పక్కటింగ్ ఎదువా, చుట్టూ కూడా సవట్లేదు. అంబాజీపేట కలర్ ఫోటో ఓటీటీలో సెన్సేషన్ గా నిలిచిన సుహాస్ మరో సెన్సేషన్ మూవీతో వచ్చాడు. వారం వారం స్కూల్లో పాఠాలు చెప్పుద్ది, ఆదివారం మాత్రం పద్దులు పెడితే వెంకటబాబుకి పాఠాలు చెప్పుద్ది అనుకుంటా. రైటర్ పద్మభూషణ్ గా మూవీ తీసినా కాస్త కాంట్రవర్సీ వచ్చింది. కొందరు బాగుందనంటే మరికొందరు పెదవి విరిచారు. దాని కలెక్షన్ల మీద కూడా కాస్త భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కానీ సుహాస్ పర్ఫార్మెన్స్ మీద మాత్రం ఎలాంటి కంప్లైంటూ లేదు. అదే సుహాస్ సక్సెస్. ఇప్పుడు సుహాస్ మళ్ళీ ఒక కథను ఆడియన్స్కు చెప్పేందుకు వస్తున్నాడు. ఈ చిత్రాన్ని ధీరజ్ నిర్మించగా దుష్యంత్ తన స్వీయ అనుభవాలు, తన ఊర్లో జరిగిన ఘటనల ఆధారంగా తీశాడు. మరి ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎలా ఉంది, ఆడియన్స్ని ఏమాత్రం ఆకట్టుకుంది తెలుసుకుందాం. ఇలా గీక్కోవడం మానేసి నీకు ఊళ్ళో గొడవలు కేసులు ఎందుకురా? అంబాజీపేటలో 2007 ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అవుతుంటాడు వెంకట్. ఊర్లో సగం మంది వెంకట్ దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టుకుంటూ బతుకుతూ ఉంటారు. ఆ గ్రామంలో మళ్ళీ తన కుల వృత్తిని చేసుకుంటూ మ్యారేజ్ బ్యాండ్లో పనిచేస్తుంటాడు. మళ్ళీ అక్క పద్మ అదే ఊర్లో స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. పద్మకు వెంకట్కు ఏదో ఉందని ఊరంతా పుకార్లు నడుస్తుంటాయి. వెంకట్ చెల్లి లక్ష్మి మళ్ళీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులం డబ్బు చూసుకుని అహంకారంతో రెచ్చిపోయే వెంకట్, ఆత్మాభిమానంతో ఉండే మల్లి పద్మలకు వైరం ఎలా మొదలైంది, ఈ గొడవల్లో మల్లి లక్ష్మిల ప్రేమ ఏమవుతుంది అనేదే కథ. ఆత్మాభిమానం కోసం పోరాడే ఒక మహిళ కథ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సుహాస్ హీరో అని పోస్టర్ల మీద కనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే మాత్రం శరణ్య పోషించిన పద్మ పాత్రే హీరోలాగా కనిపిస్తుంది. మహిళను కేంద్రంగా చేసుకుని ఇంత బలమైన పాత్రను రాసుకోవడం ఈ మధ్య కాలంలో జరగలేదు. అసలు పద్మ పాత్రకు రాసుకున్న సీన్లు, డైలాగ్స్ దర్శకుడికి దండం పెట్టాల్సిందే. సాంకేతికంగా ఈ చిత్రం ఎంతో భిన్నంగా కనిపిస్తుంది. పాటలు థియేటర్లో వింటుంటే డాన్సులు వేయాల్సిందే. ఆర్ఆర్ స్క్రీన్ మీద ఉన్న ఎమోషన్ను 100 రెట్లు పెంచినట్లు అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో సహజంగా ఉన్నాయి. సినిమాను చూస్తుంటే పెద్దగా ఖర్చు కూడా పెట్టలేదనిపిస్తుంది. అనవసరపు హంగులకు పోయి బడ్జెట్ను పెంచుకోలేదని అర్థమవుతోంది. కంటెంట్ను నమ్మి సినిమాను తీస్తే హిట్ అవుతుందని, అందరినీ ఆకట్టుకుందని మరోసారి నిరూపించారు. సుహాస్ కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. నవ్వించాడు, ఏడిపించాడు, చివర్లో ఎమోషన్స్, నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో అద్భుతంగా కనిపించాడు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తే సుహాస్కి ఇంకా తిరుగుండదు. శివాని పోషించిన పాత్ర కూడా బాగానే ఉంది. విలన్గా నటించిన నితిన్ ప్రసన్న తన పాత్రకు న్యాయం చేశాడు. చివర్లో అలా కనిపించేందుకు ఒప్పుకున్నందుకు ఆ డేరింగ్కి హ్యాట్స్ ఆఫ్. జగదీష్కు మంచి పాత్ర పడింది. పుష్ప కేశవ తరువాత ఈ సంజీవ్ క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుంది. అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండటమే విశేషం. ఏదేమైనా సుహాస్కి కలర్ ఫోటో తరువాత మరో హిట్ కన్ఫర్మ్ అయినట్లే అనిపిస్తోంది. నువ్వు అబ్బాస్ ఫ్యానా? లేదు, ఆడి కటింగ్ ఫ్యాన్.